Hello, hi, welcome to my channel. This is Mimamsa Harish. You are watching Manuhari Talks. After 20 days, tarvata nen terrace meedku vachanu. Endukante my husband night anta work chesi padukunnaru. So nen velli teddamani clothes kosam folding chesesi. Sare climate ela undani climate asala eppudu ee time lo nenu terrace meedku velthe andaru walking chestaru, yoga chestaru and bharatanatyam nerpistaru. Aa kindanu వచ్చేసి ఇక్కడ మాకు గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు ఆడుకుంటారు, ఇండోర్ గేమ్స్, జిమ్లో జిమ్ బిజీగా ఉంటుంది. సో కింద కారిడోర్లో కూడా అందరూ వాకింగ్, చాలా అంటే సందడి సందడిగా ఉండేది, ఒకేసారి నిర్మానుషంగా ఉంది. అసలు నేను ఎప్పుడు ఒక్కరు కూడా లేరు, నేను ఒక్కదానే వెళ్ళాను పైకి. సో బట్ సరే ఇలా ఉందని చూస్తుంటే ఒక్కరు కూడా విండో కూడా తీయలేదు. సో అంతా సేఫ్టీగా ఉంటున్నారు, అది చాలా మంచిది. చాలా సేఫ్గా ఉండాలి, మనం చాలా హెల్దీగా ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కరోనా అనేది ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే వెళ్తుందని చెప్పచ్చు, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికొకరికి బాగోవట్లేదు. మనకి అది కరోనా అని తెలియదు, అది కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల కాఫ్, కోల్డ్ అలాంటివి వచ్చేసి లైట్ ఫీవర్ తగ్గిపోతుంది. బట్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది, భగవంతుడు త్వరగా తగ్గిపోవాలని కోరు. ఇంకా ఇంటిలోకి వచ్చేసాను, ఫస్ట్ టైం వెళ్ళాను. ఈ 20 డేస్ నుంచి అసలు వెళ్ళలేదు. పైకి వెళ్ళి వచ్చి బట్టలు తెచ్చుకొని కాఫీ తాగాను. కాఫీ తాగుతూ ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం లేదు. సో కాఫీ తాగితే కొంచెం నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, మైండ్ కూడా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మీద వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను రెడీగా. అండ్ ఇంట్లో ఓరియో బిస్కెట్స్ ఉంటే సరే, కేక్ అయినా చెయ్యాలి. మనం కూడా హెల్దీగా ఉండాలి. ఇలా ఉండాలంటే ఏదో ఒక వర్క్ చేస్తూ మనం కొంచెం రిలాక్స్గా ఉంటేనే మన చుట్టుపక్కలకి ఎవరికి ఎలా ఉన్నా మనమైతే స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకే ఇలా వర్క్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంట్లో కూడా కొంచెం క్యానోపీలా చేసి లైట్ సెట్టింగ్స్ చేసి ఎలా చేసినా సరే మనసు అనేది బాగోతుంది. మన పక్కనే ఉన్న వాళ్ళకి బాగోకపోతే ఏదో ఒక ఫీలింగ్ అనేది గిల్టీగా ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఓరియో బిస్కెట్స్ అనేవి గ్రైండర్లో వేసేసాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఓరియో కేక్ లాస్ట్ ఇయర్ నుంచి ఎంత ఫేమస్ అయిందో. సో దాంట్లోని నేను ఈనో ప్యాకెట్ వేసేసి కొంచెం మిల్క్ యాడ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకొని మొత్తం దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కేక్కి రెడీగా చేసేసుకున్నాను. అండ్ పక్క నుంచి చికెన్ ఫ్రై చేసేసాను. అండ్ ఇంకొకటి రైస్ చేశాను అంతే. సో మా యానివర్సరీ అయితే నిజం చెప్పాలంటే అంత హ్యాపీగా ఏం సెలబ్రేట్ ఏం చేసుకోలేదు. కాకపోతే ఇంట్లో ఉండాలి, ఆ రోజు కొంచెం ఏదైనా మంచిగా చేసుకొని తినాలి అని చెప్పి ఉద్దేశం ఉంది. సో అందుకే ఇంకా బాగోపోయినా సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే ఈరోజు ఎలా అయినా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి కేక్ ఒకటి, చికెన్ ఫ్రై అండ్ ఆ రైస్ పెట్టాను అంతే. ఇంకా ఇలా చేసుకోవాలని. అండ్ ఇప్పుడు చికెన్ ఫ్రై అయినా అయితే వెరైటీగా ఏదైనా చెయ్యు అని చెప్తే నేను తవ్వా చికెన్ ఫ్రై ఎగ్ మసాలా చేశాను. సో ఇదే మ్యారినేట్ చేసిన దాంట్లో వాడు ఒక జాయింట్ ఇచ్చాడు, 2 జాయింట్స్. సో దాన్ని ఏంటంటే ఒక పాన్ మీద ఆయిల్ అండ్ ఘీ వేసేసి తవ్వా ఫ్రై, అంటే కొంచెం మనకి తందూరీ ఫ్లేవర్లా రావాలంటే తవ్వా మీద, అంటే మనం చపాతీ తీసుకు కాలుస్తాం కదా ఆ పాన్ మీద, నేను దాన్ని వచ్చేసి ఫ్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కన తీసి ఒక బౌల్లో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్లో మళ్ళీ ఇది ఇంకా బాయిల్డ్ ఎగ్స్ వేసాను. అంతే సింపుల్గానే కొంచెం ఫ్రై అండ్ కొంచెం కర్రీలా ఉంటుందని చెప్పి ఇలా 2 డివైడెడ్గా చేసుకున్నాను. చాలా బాగుంది. దీంట్లో అయితే గ్రీన్ చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను బయటకు వెళ్ళి గ్రీన్ చట్నీ చేసుకోవడానికి అయినా కొరియాండర్ పుదీనా ఉండాలి, అవేమీ లేవు కాబట్టి ఉన్నదానితోనే హ్యాపీగానే బాగా చేసుకొని బాగానే తిన్నాం. మళ్ళీ ఇంకా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అన్నీ వేసుకుంటాం కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న కొంచెం ఆ మసాలా మిగిలిపోతుంది కదా అది దీంట్లో యాడ్ చేసేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినప్పుడు ఈ తవ్వా మీద ఏదైతే చికెన్ ఉందో చికెన్ దీంట్లో యాడ్ చేసేసాను. అండ్ ఎగ్ కూడా, ఎగ్స్ బాయిల్ చేశాను కదా, ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా దీంట్లో చేసేసాను. అంతే, ఎంత టేస్టీ అయినా తవ్వా చికెన్ తందూరి.
ఎగ్ మసాలా రెడీ. ఇక్కడ కేక్ కూడా రెడీ అయిపోతుంది. బట్ కేక్ కోసం చాలా కష్టపడి చాలా ఇష్టంతో ఎంతో ప్రేమగా చేశాను. బట్ అయినా కట్ మా ప్రకృతి అయితే కట్ చేయడానికి చాలా ట్రై చేసింది, దాన్ని కట్ చేయనివ్వలేదు, నేను కట్ చేయలేదు, అసలు ఆ కేకే కట్ చేయలేదు, అసలు ఎందుకు చేశాను అనిపించింది. సరే ఏదైనా సరే చేసుకున్నాను కదా అనే హ్యాపీనెస్. సో మేము ఎలా ఎంజాయ్ చేసామో ఏమేమి చేశానో చూసేసారు కదా. ఇదే నా యానివర్సరీ బ్లాగ్. అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, స్టే సేఫ్, స్టే హెల్దీ, బీ స్ట్రాంగ్. మన ధైర్యంగా ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఉన్న మనలో ఉండే అన్హెల్దీనెస్ కూడా మనం ధైర్యంగా ఉంటే మనం దాన్ని బీట్ చేయగలం. సో అందరూ హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.